Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాకినాడలో టీడీపీకి మళ్లీ షాక్. కాకినాడ నగర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ స్థానాలు దక్కించుకునేందుకు వైసీపీ స్పీడ్ పెంచింది. ఈ నెల 5వ తేదీన నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో టీడీపీ ఓడిపోయి వైసీపీ నెగ్గిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత సమావేశం నిర్వహించి స్పష్టత తీసుకోవాలని అధికారులు భావించారు. అయితే అనూహ్యంగా నగరపాలక సంస్థ చట్టంలోని అధికారాలు ఉపయోగిస్తూ టీడీపీ నుంచి మేయర్గా శంకర పావని, డిప్యూటీ మేయర్గా కాళా సత్యబాబు బాధ్యతలు తీసుకున్నారు. కానీ వీరికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మేయర్ డిప్యూటీ మేయర్లను తొలగిస్తూ గెజెట్ విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం కాకినాడ రాజకీయాలు హీటెక్కాయి. ఈ నెల 5వ తేదీన మేయర్ శంకర పావని, డిప్యూటీ మేయర్ కాళా సత్యబాబులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంలో టీడీపీకి చెందిన 21 మంది, వైసీపీకి చెందిన 8 మంది, బీజేపీకి చెందిన 2, స్వతంత్రులు 2, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఇలా మొత్తం 36 మంది మేయర్ డిప్యూటీ మేయర్లకు వ్యతిరేకంగా చేయెత్తారు. దీంతో వారిద్దరిపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. టీడీపీ కార్పొరేటర్లు విప్పును దగ్గర నుంచి మరీ వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. మేయర్ డిప్యూటీ మేయర్లను తొలగించేందుకు నగరానికి చెందిన ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఆయనే ఉత్తర్వులు తీసుకురావడంలో సక్సెస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త మేయర్ ఎన్నికకు న్యాయస్థానం నుంచి వచ్చే తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నెల 22వ తేదీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.